అందరికీ నమస్కారం. ఈరోజు గద్వాల్కి రావడం, 30 గవర్నమెంట్ స్కూల్స్తో ఎంఓయు కలెక్టరేట్లో సైన్ చేయడం కలెక్టర్ గారితో నాకు చాలా సంతోషంగా ఉంది. మేము ప్రతి సంవత్సరము వేరే వేరే డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి మా ఎడ్యుకేషన్ సిస్టమ్ని, గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న లో ఇన్కమ్ వచ్చే పిల్లలకి ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళే స్టూడెంట్స్తో పాటు ఈక్వల్గా ఆన్ పార్గా వాళ్ళకి ఎడ్యుకేషన్ అందాలనేది టీచ్ ఫర్ చేంజ్ మా సంస్థ కోరిక. సో ఇంత లాస్ట్ ఇయర్ యాదాద్రి డిస్ట్రిక్ట్లో 56 స్కూల్స్తో మేము ఘన విజయంతో కంప్లీట్ చేశాం. అండ్ అది ఆ ప్రోగ్రామ్ కంటిన్యూస్గా జరుగుతుంది. ఈరోజు గద్వాల్లో సైన్ చేయడం జరిగింది. అండ్ బై ఆగస్ట్ మేము ఈ క్లాస్ రూమ్స్ అన్నీ ఫినిష్ చేస్తాము అని హామీ ఇస్తున్నాము. అండ్ మేము మాటలతో చెప్పడం కాదు, చేతులతో చేసి చూపించే ఎన్జిఓ. సో మీరందరూ, మిమ్మల్ని కూడా ఎందుకు పిలిచి ఇలా మాట్లాడతానంటే, మీరు కూడా మేము చేసే వర్క్ని చూసి అప్రిషియేట్ చేసి అండ్ మీ ఊళ్ళో కూడా మేము రావాలని మీరు మాకు చెప్తే ఎక్కడెక్కడికి రావాలో మేము వచ్చి పనిచేసేదానికి రెడీ. ధర్ణి గారు పెగా సిస్టమ్స్ నుంచి, మన డిఓ గారు ఇక్కడ మన గద్వాల్ డిస్ట్రిక్ట్. సో నాకు చాలా సంతోషంగా ఉంది ఇన్ ద కైండ్ ఆఫ్ వెల్కమ్ మాకు చేసినందుకు అండ్ ద ఈగర్నెస్ ఆఫ్ ద ఎంటైర్ డిస్ట్రిక్ట్ బికాజ్ ఇట్స్ ఆల్రెడీ విన్నింగ్ ఫార్ములా. ఇంకా ప్రతి డిస్ట్రిక్ట్కి వెళ్ళి మేము ఎన్ని స్కూల్స్ అంటే మా సాయశక్తులా ట్రై చేసి ఎంత అయితే అంత చేయాలనేది మాకు. థ్యాంక్ యూ. నాము ఇప్పుడు గద్వాల్, ఇప్పుడు నేను సిటీలో చెప్పండి, సిటీలో పని చేయొచ్చు, సిటీలో ఎంత చేసినా సిటీ కట్ట వచ్చి డబ్బులు అందిపోతాయి. ఇప్పుడు గద్వాల్, యాదాద్రి డిస్ట్రిక్ట్, ఆదిలాబాద్ ఇలాంటి వెనకబడిన ఊరులకి వెళ్ళి అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ని టచ్ చేయగలిగితే ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్కి ఎలాంటి ఎడ్యుకేషన్ వస్తుందో, గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కి కూడా అలాంటి ఎడ్యుకేషన్ రావాలనేది కోరిక. సో అందుకే ఇలా కొంచెం వెనకబడి ఉన్న డిస్ట్రిక్ట్స్కి వచ్చి పనిచేయడం జరుగుతుంది. మేడం, గతంలో మంచు విష్ణు వాళ్ళు రాజులని దత్తత తీసుకున్నారు, కానీ ఏం పట్టించుకోవడం లేదని చేశాడండి. అది విష్ణువుని అడగండి. నాకు అసలు దానికి, నేను దేశంలో కూడా లేను, అది జరిగినప్పుడు అమెరికాలో ఉన్నాను. ఆ రాజులకే నేను గుండెల్లో గోదావరి సినిమాకి వెళ్ళినప్పుడు చాలామంది పిల్లలు వచ్చి రాత్రిం పగళ్ళు వెయిట్ చేసి, థ్యాంక్ యూ విష్ణు లేకుండా ఉండుంటే మాకు ఎడ్యుకేషన్ ఉండుండేది కాదు అని చాలామంది వచ్చి అప్రిషియేట్ చేశారు. సో మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పు, నాకు వచ్చింది తప్పు. నన్నైతే పిల్లలు పేరెంట్స్ కలిశారండి. సో నా వాళ్ళనే నమ్ముతాను నేను. థ్యాంక్ యూ.